హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో మీకు చాలా అంటే చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను సో యాక్చువల్గా మనకి డిలేటెడ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి అదేవిధంగా మల్టిపుల్ ఆప్షన్స్ సంబంధించి ఎన్ని ఉన్నాయని చెప్పేసి మనకి బోర్డు ఇప్పటివరకు ఎగ్జాక్ట్లీ కీలో ఇచ్చింది తప్ప డైరెక్ట్గా వీటిని మార్క్స్ యాడ్ చేస్తున్నామా లేదా అనేది అయితే క్లారిఫికేషన్ ఇవ్వలేదు సో చాలామంది ఇప్పటివరకు అయితే విద్యార్థులు ఎంతోమంది అయితే పరీక్ష రాస్తారో వారందరు ఏదైనా నాకు డిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి బట్ నాకు ఇన్ని మార్క్స్ వస్తున్నాయి నీకు క్వాలిఫై అవ్వలేదు ఎందుకు కావాలి అని చెప్పి ఒక డైలామాలో ఉన్నాము కానీ నాకు వరకు అయితే టీఎస్ఎల్ పీఆర్బి బోర్డు అయితే ఖచ్చితంగా దీనిపైన స్పందించాలి ఎందుకంటే సో ఇక్కడ రిజల్ట్స్ ఇచ్చేసారు వాళ్ళందరూ వాళ్ళు రిజల్ట్స్ అయితే బోర్డు నుంచి ప్రకటించారు ప్రకటించిన తర్వాత వాళ్ళు ఏం చెప్పాలి మేము ఈ ప్రకారంగా రిజల్ట్స్ అనౌన్స్ చేసాము సో ఈ క్యాస్ట్కి ఇంత మార్క్స్ పెట్టాము ఫైనల్ కటాఫ్ సో ఇక్కడ డైరెక్ట్గా మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి ఇది మా డిలేటెడ్ క్వశ్చన్స్ ఎగ్జాంపుల్గా ఒక రెండు క్వశ్చన్స్ ఉన్నాయి బట్ దాన్ని ఏ ప్రకారంగా రెండు క్వశ్చన్స్ కలిపామా డిలీట్ చేసామా ఇంకోటి నెక్స్ట్ ఇంకోటి మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయి కదా సో మల్టీపుల్స్ ఆన్సర్స్ ఏ విధంగా కన్సిడర్ చేశాము దీనిపైన ఇప్పటివరకు అయితే మనకి పిఆర్బి బోర్డ్ అయితే స్పష్టత ఇవ్వలేదు ఖచ్చితంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు స్పష్టత ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు కనీసం ప్రెస్ నోట్ అనే రిలీజ్ చేయాలి అంటే మేము ఇట్లా ఈ యొక్క డిజిటల్ క్వశ్చన్స్ ఇట్లా యాడ్ చేశాము సో ఇట్లా యాడ్ చేసిన తర్వాత ఇంత స్కోర్ వస్తే వీళ్ళు క్వాలిఫై అవుతున్నారు దీనిపైన ఇప్పటివరకు ఎందుకు స్పందించలే అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు యాక్చువల్లీ ఇదైతే కరెక్ట్ పద్ధతి కాదు పిఆర్బి బోర్డు అనౌన్స్ చేసినప్పుడు రిజల్ట్స్ సో ఎంఐడీ దానికి సంబంధించిన ప్రెస్ నోట్స్ అవైతే ఉంటాయో ప్రెస్ నోట్స్ అవి కూడా కంపల్సరీ రిలీజ్ చేయాలి ఎందుకంటే చాలామంది విద్యార్థులైతే నష్టపోయే అవకాశం అయితే కనబడుతుంది ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియకపోతే ఏమనుకుంటున్నారంటే ఈ రిజల్ట్స్ అనేవి కొంచెం ఫ్రాడ్ అని అనుకుంటారు సో ఖచ్చితంగా వీళ్ళు ఏ సినారీలో ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేశారనేది ఖచ్చితంగా విద్యార్థుల దృష్టికి అయితే పోయే అవకాశం ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే ఎవరైతే ఎగ్జామ్ రాశారో వారికి ఏందరూ చాలా డౌట్స్ రేజ్ అవుతున్నాయి ఖచ్చితంగా అంటే మేము ఈ స్ట్రక్చర్లో వాడాము ఇట్లా రిజల్ట్స్ అనౌన్స్ చేసాము ఇంత స్కోర్ అని చెప్పేసి ఇంకా రిలీజ్ చెప్పేసరికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సో ఖచ్చితంగా తొందరగా రెస్పాండ్ అయితే బాగుంటుందేమో ఇ అనుకుంటున్నాను టీఎస్ఎల్పిఆర్బీ బోర్డు చూద్దాం ఎన్ని రోజులకు రెస్పాండ్ అవుతుందో తొందరగా పెడుతుందో ఎందుకంటే చాలామంది కొన్ని క్యాస్ట్లు ఏంటంటే ఒకటి రెండు మార్కులతోటి మేము మాకు క్వాలిఫై అవ్వలేదని చెప్పేసి చాలామంది చెప్తున్నారు చూద్దాం సో దానికి ఎప్పుడైతే రెస్పాండ్ వస్తుందో అప్పుడు చాలామందికి విద్యార్థులకైతే క్లారిటీ దొరికే అవకాశం అయితే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మొత్తానికి మీకు డిలేడ్ క్వశ్చన్స్ మల్టిపుల్ క్వశ్చన్స్కి సంబంధించి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దీనికి ఎప్పుడైతే టీఎస్ఎల్ పిఆర్బీ బోర్డు ఎప్పుడైతే రెస్పాండ్ అవుతుందో అప్పుడే మనం బయటపడే అవకాశం ఉంటుంది తప్ప వరకు మనకి మనకి సంబంధం లేకుండా దాని మీద కొట్లాడే అవకాశం ఉంటుంది వాళ్ళకి రెస్పాండ్ అయితే మాత్రం ఎటువంటి అంశం పైన ఎటువంటి ఇబ్బంది ఉండదు Thank you for watching. Have a nice day.